చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు, జగన్ అయితే 13,500 కదా 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, నీకు 15,000 చిట్టి తల్లిరామ్మా. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చిన నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6 లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే, వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి, నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6 లో చెప్పాడు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18,000, నీకు 18,000 చెల్లెమ్మా, నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరు తాగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే, ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు, జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్న అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు, నీ పేరేం పేరమ్మా, ప్రకాష్, ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు, ప్రకాష్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ భృతి నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా, చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు, జగన్ అయితే 13,500 కదా 20,000 ఇస్తాడు, అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, నీకు 15,000 చిట్టి తల్లిరామ్మా. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చిన నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6 లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే, వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి, నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6 లో చెప్పాడు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18,000, నీకు 18,000 చెల్లెమ్మా, నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరు తాగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే, ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు, జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్న అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు.
ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు? ఈ పేరేం పేరమ్మా? ప్రకాష్. ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్, నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ భృతి నీకు ఇస్తాను. అడుగుతా ఉన్నానయ్యా.